స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసి నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేసినందుకు ఎన్నికల కమిషన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను దౌర్జన్యాలు చేస్తారని, ఇంత ఘోరమైన ఎన్నికలు ఎన్నడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన సాగుతుందని అన్నారు. పాత ఎన్నికలను రద్దు చేసి నూతన ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు. లేని పక్షంలో ఎన్నికలను బాయ్కాట్ చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎంతటి దౌర్జన్యాలైనా ఎన్నికలు ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఎన్నికలలో పోలీసులు, అన్ని శాఖల అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పనిచేశారని, అధికారులుగా వ్యవహరించలేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, వాటన్నింటినీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు దౌర్జన్యం చేసి వాటిని ఏకగ్రీవం చేసుకున్నారని తెలిపారు. ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు, గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆత్మకూరు టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారికి పాక్షికంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్లను అంగీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్నికలు వాయిదా వేసి నోటిఫికేషన్ని రద్దు చేయమని కోరితే వారు వాయిదా వేశారు. అదేవిధంగా కొందరు అధికారుల మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి సూచనలు చేసినందుకు ఎన్నికల కమిషన్కి ధన్యవాదాలు. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కరోనా వ్యాధిపై మొట్టమొదటి కేసు నెల్లూరులో రావడం, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇతర విషయాలపై ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో రేపు ఇంకా 15 రోజులు సమయం ఉంది. అప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఈ వ్యాధి ప్రబలంగా రాబోతుందని కేంద్రం, రాష్ట్రం చెప్తున్నారు. ఎన్నికలపై కూడా దృష్టి పెట్టి వాయిదా వేస్తే బాగుంటుందని చేసిన సూచనను కూడా పరిగణలోకి తీసుకున్నందుకు తాత్కాలికంగా ఎన్నికలు, రాజకీయాలు ఎలాగున్నా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్రం ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఏనాడైనా రాయలసీమ జిల్లాల వాళ్లే ముఖ్యమంత్రులుగా అత్యధిక సమయం ఉన్నారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవ రెడ్డి, రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, నెల్లూరు నుంచి నేతమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, గతంలో ఎప్పుడో పెద్ద ఆయన గోపాలరెడ్డి గారు ఉన్నారు, ఒంగోలు నుంచి కూడా ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఈ 6 జిల్లాల్లో ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పరిస్థితులు ఉన్నాయా? ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ విధంగా కొట్టి కిడ్నాపులు చేసి, దౌర్జన్యం చేసి, భార్యలను అరెస్ట్ చేసి భర్తల చేత విత్డ్రాలు చేయించి, కూతుర్ని బెదిరించి అమ్మ చేత విత్డ్రాలు చేయించి చేయరాని అరాచకాలన్నీ పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఏఈలు, డిఈలు, ఈఈలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఇళ్ల చుట్టూరు తిరిగి విత్డ్రాలు చేయించడం, ఇరిగేషన్ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఏఈలు, డిఈలు, ఇంజనీర్లు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఎన్ఆర్ఈజీ స్టాఫ్, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, మామూలుగా పోలీసు గురించి చెప్తుంటాం ఎలక్షన్లు అంటే, ఇక పోలీసులంటే ఏం చేస్తున్నారు అందరూ చూస్తున్నారు. మర్డర్ జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు, కానీ వైకాపా కార్యకర్త రే ఎస్ఐ రారాయటం పట్టించుకోరా అంటే సలాం కొట్టే పరిస్థితి దాపురించింది ప్రభుత్వంలో. ఎస్ఐలు పోయి నిస్సిగ్గుగా జీబులు ఎక్కించుకొని ఎంపీటీసీని, జెడ్పీటీసీని తెస్తున్నారంటే ఇది ప్రభుత్వమా, ఇది పోలీసు యంత్రాంగమా? అర్థం కావట్లేదు. రాయలసీమ 6 జిల్లాల్లో
332 జెడ్పీటీసీలు, 332కి 109 ఇనానమస్. అనంతపూర్ జిల్లాలో మళ్ళీ ఏం లేదు. అనంతపూర్ జిల్లాలో 0 తీసేస్తే 270 జెడ్పీటీసీలకి 109 ఇనానమస్. మరో 20 తెలుగుదేశం వాళ్ళ చేత డ్రాప్ చేసి ఇతర పార్టీలు ఉన్నాయి. అంటే దాదాపు 270కి 130 సగం మంది విత్డ్రా అయిపోయారు. ఇంకా చాలామంది కనిపించడం లేదు. దీనికి ఎలక్షన్లు ఎందుకు? రాసుకోండి మీరే. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకి నామినేటెడ్ అని పెట్టుకోండి. ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే అంతమంది నామినేట్ చేసి సొసైటీలు సెంట్రల్ బ్యాంకు తీసుకున్నారు, ఇవి కూడా తీసుకోండి. జిల్లా పరిషత్తులు ఇవి. నిన్న చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు. నేను స్వయంగా వెళ్ళే పెళ్ళకూరు పరసా రత్నం గారి మీద దాడి చేసి కారు ధ్వంసం చేసి ఆయన మీద చేంజ్ చేసుకున్నానండి. కనీస చర్యలు. ఒక మాజీ మంత్రి 2 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు పోటీ చేశాడు. ఒక దళిత నాయకుడు ఒక్కరి మీద చర్యలు, తూతూ మంత్రంగా ఏదో నడుపుతున్నారు. నిన్న కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కావల్లో సాయంత్రం 6 గంటలకి ఒక ఎంపీటీసీని తీసుకొచ్చి విత్డ్రా చేయిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళనని మా నాయకులు కార్యకర్తలు చెప్తే కావల ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 30 సంవత్సరాలుగా ఉన్నాడు రాజకీయాల్లో. ఆయన్ని 200-300 మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉంటే ఒక్కడిని బయటికి తీసుకురాల. విష్ణువర్ధన్ రెడ్డిని కావల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీనియర్ నాయకుడు బయటకు తోస్తున్నారు. డిఎస్పీ ఎస్ఐపీ బయటకు బొమ్మడం కాదు, తోసుకొని వస్తున్నారు. అక్కడ ఆయన మీద దాడి చేసేదానికి బండ బూతులు తిడుతూ సవాళ్ళు విసురుతూ పైకి పరిగిస్తున్నారు. ఒక్కరిని కూడా ఏ ఎవరు నువ్వు అని అడిగే పరిస్థితి పోలీసుకి లేదు. ఎంపీడీఓ కార్యాలయం లోపల 6 గంటలకు విత్డ్రాయల్స్. అంటే ఈ పోలీసు తెలుగుదేశం పార్టీని ఒక న్యాయం, వైకాపా వాళ్ళు పోలీసును తన్నినా చొక్కా పట్టుకున్నా అడిగే పరిస్థితి పోలీసుకు లేదు. ఇంత దిగజారి నాయుడుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పోలీసా లేక వైకాపా నాయకుడు అర్థం కావట్లే. నాయుడుపేట రఘునాథ్ రెడ్డి గారు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబం, ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ కూతుర్ల చేత కేసులు తీసుకొని, అయ్యా మేము ఇష్టంగా మేము నామినేషన్ వేసాం, మమ్మల్ని రఘునాథ్ రెడ్డి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టుకోలేదని పేపర్ ఎలక్ట్రానిక్ మీడియాకి, అయ్యా మేము ఇష్టపూర్వకంగా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం, రఘునాథ్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం, బహిరంగంగా రఘునాథ్ రెడ్డిని అరెస్ట్ చేస్తా, జీపెక్కుతావా లేదా, అయ్యా మా రెడ్డిని అరెస్ట్ చేయకపోలేదు అయ్యా, నేను మీ జీపీకి వస్తాను పోయినా, స్టేషన్లో నీ కూతురు ఉంది రాని నెల్లూరులో తీసుకొచ్చారు, విత్డ్రాల్ చేయించాడు వేణుగోపాల్. అసలు ఇది ఆశ్చర్యం ఉంది. తడ ఎస్ఐ 2 రోజులు చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, పనబాక కృష్ణయ్య నాయకుల్ని కొట్టి సముద్రం మీద పడి తరివిచ్చి పడవల్లో దాంకున్నా, సముద్రంలో సౌక చట్టంలో దాంకున్నా జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి విత్డ్రాయల్ చేయించారు. మీరు అనుకుంటున్నారేమో 2-3 సంవత్సరాల సర్వీస్ ఉన్నోళ్ళు ఈ ప్రభుత్వంలో మా సర్వీస్ అయిపోద్ది, మేము వైకాపాకి అండగా నిలిస్తే చాలని. మీరు రిటైర్ అయినా వదలం, మీ రిటైర్మెంట్లో కూడా కాదు, మీరు డివిజన్కు అడ్వకేట్ను పెట్టుకుంటాం. ఓన్లీ పోలీసుల మీదే, వీళ్ళు చేసే అరాచకాల మీదే ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం వేధింపుల మీద 10 మంది లాయర్లను పెడతాం.
పోలీసు డిపార్ట్మెంట్ చేసే ఈ జిల్లాలో వేధిస్తుండేది. పోలీసు యంత్రాంగం హింసిస్తుంది తెలుగుదేశం పార్టీ. మీరు కావాల్సింటే వైకాపా పార్టీకి అధికార పార్టీకి పనులు చేయండి, ఎవరు కాదన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ ని వెంటాడతామని చెప్పి తెలియజేస్తున్నా. అయితే సార్ మీరు నాయకుడా లేక ఎమ్మెల్యేనా ఇన్ఛార్జ్నా? ఎస్పీ మాటింటే మాకే వసతి, నాయకుడు మాటింటే మా బతుకు సల్లగా ఉంటుందనే పరిస్థితి పోలీస్ యంత్రాంగం ఉంది, దానికి ఇవ్వడానికి. అయితే స్పెసిఫిక్ గా సార్ సూళ్ళూరుపేటలో వేణాడు రామచంద్రారెడ్డి, ఉదయగిరిలో కమ్మ విజయరావు రెడ్డి, ఇట్లా కొంతమంది లీడర్స్ టీడీపీకి వెనుబడి పొడిచారు, సహకరించలేదని చెప్పారు సార్, వాళ్ళు సస్పెండ్ చేసే అవకాశం ఉన్నారు. అవన్నీ నిన్నటి విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా గందరగోళం ఉండింది. ఆయన నియోజకవర్గాల వారీగా మేము ఇంకా కూర్చోలేదు. అక్కడ ఉన్నటువంటి సమాచారం ఒక నాయకుడు ఒక మండలం కాదు, ఇక్కడ మొత్తం అధికారులు వెంటబడి పోలీసు ఒక్కరు కాదు, కొన్ని నియోజకవర్గాల్లో పోలీసులు చెప్పా ఇంజనీర్లు పోయి ఇళ్లలో కూర్చుంటున్నారు, నీ నీరు చెట్టు బిల్లు రావు, నీ సిమెంట్ రోడ్డు బిల్లు రావు, నువ్వు అంగన్వాడీ ఆయాగా తీసేస్తాం, వర్కర్గా తీసేస్తాం, నీ మధ్యాహ్న భోజన పథకం తొలగిస్తాం. ఒక డిపార్ట్మెంట్ కాదు. కాకపోతే బలమైన నాయకులు ఉన్న దగ్గర పోలీసు వెంటాడు వేధించి తరుక్కున్నారు. నేను అదే చెప్తాను. అదే మీకు ఎగ్జాంపుల్, నిన్న ఎంపీటీసీగా నామినేషన్ చేశాడు రమేష్కి ఇల్లు లేదు. రమేష్ భార్యకి ఒక గుడిసెలో ఉంది, హౌస్ ట్యాక్స్ నోటీస్ ఇవ్వలేదు, ఈయన డిఫాల్ట్ లేదు, డిస్క్వాలిఫై చేశారు. ఆంటీ కూడా అప్పీల్ చేసినా డిస్క్వాలిఫై చేశారు. ఎప్పుడు దాంట్లో క్లియర్గా ఉంది ఎలక్షన్ గైడ్ లైన్స్లో నోటీస్ ఇచ్చుండి, ఆ నోటీస్ ఇచ్చిన టైం లోపల సపోజ్ 15 రోజుల లోపల మనం ఇంటి పన్ను కట్టాలా, 15 రోజులు అయిపోయి ఉంటే అప్పుడు డిఫాల్ట్ కింద లెక్క. సో నోటీసే ఇవ్వలే, ఆయన గిన్నే లేదు. నువ్వు పన్ను కట్టినట్టు రసీది ఇవ్వదు కాబట్టి నాకు పన్ను కట్టమని నోటీస్ ఇవ్వలేదు సార్, నాకు ఇల్లు లేదు సార్ అంటే డిస్క్వాలిఫైడ్. ఆర్టీ ఒక అప్పీల్ చేస్తే డిస్క్వాలిఫైడ్, రిజెక్టెడ్. ఇది దారుణం. డెమోక్రసీ చచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చింది. కనీసం ఎలక్షన్ కమిషనర్ అన్న బతికించాలా, లేకపోతే ఆయన సర్పంచి జగన్మోహన్ రెడ్డి, ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, ఏలుకోమనండి. అందుకే బాయ్కాట్ చేస్తున్నాం. ఊరికే కాదు, సత్తా లేక కాదు, ఇటువంటి 100 మందిని రాజశేఖర్ టైంలో పెద్ద ఉద్యమాలు చేశాం. పాప మా జోలికి వచ్చినోడు లేడు. పెద్ద పెద్ద ఉద్యమాలు చేశాం. ఆయన ఆ నవరత్నాలు అని చెప్పేసి చెప్తే జోలికి వచ్చినోడు లేడు. ఇప్పుడు రవిచంద్ర గారు చెప్పినట్టు ఎస్పీ కలెక్టర్ల మాట ఈయన విఆర్ఓలు కింద ఉన్న కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కూడా వినటం లేదు. పాపం వాడు ఏం చేస్తారు, వాడ పరిస్థితి అది, మొత్తం సిస్టమ్ మారిపోయింది.